అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాను అతి తీవ్రంగా మారింది. తుఫాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, గుజరాత్ లలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలకు కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు చొప్పున, గోవాలో ఇద్దరు మృతి చెందారు. ఇక కేరళలో 9 జిల్లాల్లో భారత వాతావరణ కేంద్రం ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గుజరాత్ లో పోర్బందర్, మహువా మధ్య ఈ రోజు అర్ధరాత్రి తుఫాను తీరం దాటనుందని వెల్లడించింది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, తీరం దాటేటప్పుడు 150 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా 79 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం రంగంలోకి దించింది. మరో 22 టీంలను పరిస్థితుల ప్రకారం అవసరమైన చోటుకు తరలించేందుకు సిద్ధంగా చేసింది. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్కు సంబంధించి మరో 40 టీంలు సిద్ధంగా ఉన్నాయి. గుజరాత్లో ఇప్పటివరకు లోతట్టు ప్రాంతాల్లోని 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో మల్లాపురం, కోజికోడ్, వయనాడ్, కర్నూర్, కాసర్గోడ్, మహారాష్ట్రలోని ఉత్తర కొంకణ్, ముంబై, థానే, పాల్ఘన్ ప్రాంతాల్లో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్రంలో వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగి చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 2000 మందిని 71 క్యాంపులకు తరలించారు. తుఫానుకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోడీ సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో రివ్యూ చేశారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్, త్రాగునీరు, ఫుడ్ లాంటి సర్వీసులకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. 100కు పైగా ఎన్డీఆర్ఎఫ్ టీంలు రెడీగా ఉన్నాయని తెలిపారు. గుజరాత్లో లక్షలాది మందికి లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాను అతి తీవ్రంగా మారింది. తుఫాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, గుజరాత్లలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలకు కర్ణాటకలో 4, కేరళలో 2, గోవాలో 2 మృతి చెందారు. ఇక కేరళలోని 9 జిల్లాల్లో భారత వాతావరణ కేంద్రం ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గుజరాత్లో పోర్బందర్, మహువా మధ్య ఈ రోజు అర్ధరాత్రి తుఫాను తీరం దాటనుందని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉజ్జయిని ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఉజ్జయిని, అతి తీవ్రమైన తౌక్తే తుఫాను గంటకి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బలపడి ఈ రోజు ఉదయం 8:30 ముంబై పశ్చిమ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలుపుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఇది ఉత్తర వ్యాయా దిశగా ప్రయాణించి తన తీవ్రత తగ్గించుకొని అతి తీవ్ర తుఫానుగా మారి ఈ రోజు సాయంత్రం అంటే దాదాపు 8:30 నుండి 8:30 మధ్య గుజరాత్ తీరాన్ని కూడా చేరుకొని పోర్బందర్, అదేవిధంగా మహువాల మధ్య ఈ రోజు సాయంత్రం 8:30 నుండి 11 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అయితే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. ఒకసారి రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు చూసినట్టయితే ప్రస్తుతం అయితే ఈ రోజు ముఖ్యంగా కింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ దిశ నుండి బలంగా వీస్తున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పుకుంటుంది. అదేవిధంగా రాగల 3 రోజులు అంటే ఏదైతే 17, 18, 19 తేదీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మెరుపుల వర్షం కూడా కురిసే అవకాశం ఉంది 2-3 చోట్ల అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం మనం చూస్తున్నాము. అయితే ఎల్లుండి ఏదైతే 19వ తేదీ ఉందో అదేవిధంగా ఉరుములు, మెరుపులు మరియు ఉత్తర ఈదురు గాలులు కూడా కూడిన వర్షం 2-3 ప్రదేశాల్లో తెలంగాణలో ఉన్నట్టు కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఏది ఏమైనా తెలంగాణలో ఇది పొంచి ఉందని, ఏదైతే తౌక్తే తుఫాన్ పొంచి ఉందని
చెప్పుకుంటూ వస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇది ఉత్తరప్రదేశ్ దిశగా కూడా వ్యాపించిందని తెలంగాణ వైద్య వాతావరణ శాఖ అయితే చెప్పుకుంటుందని తెలుస్తుంది రాజేంద్ర. మరోపక్క కేరళ తీర ప్రాంతానికి సంబంధించి కొంతమంది గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది, వాళ్ళ ఆచూకైనా తెలిసిందా లేకపోతే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ కూడా పనిచేస్తుంది, ఏమైనా అప్డేట్ ఉందా? ప్రస్తుతం అయితే దాదాపు కేరళలో కూడా భారీగా కురిసిన వర్షానికి కావచ్చు, ఎదురుగాల్లో కురిసిన వర్షానికి కావచ్చు కొందరు గల్లంతయ్యారని కూడా సమాచారం అందింది. ప్రస్తుతం అయితే వారి వివరాలు ఇంకా తెలియలేదు. అక్కడ మోస్తారు నుండి భారీ వర్షం అయితే కురుస్తున్న విషయం తెలిసిందే. ఇవంతా కూడా సమాచారం సేకరించిన తర్వాత ప్రస్తుతం అయితే కేరళలో కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినట్టు తెలుస్తుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని. మొత్తంగా తుఫాను తీవ్ర రూపం దాల్చిన ఉంది, ఈ రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సమీక్ష నిర్వహిస్తుంది. ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు, అదేవిధంగా తీర ప్రాంత వాసులకు సంబంధించి ఆహారానికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అవసరమైతే ఇంకా మరికొంతమంది బలగాలను దించి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది.